பாபு கேமரா ரெடியா? ரெடி சார். லைட்ஸ் பேசவே சார். యాక్షన్ అంటే చెప్పండి మొదలెడతాను. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ సూర్య ఆకొండి. మంత్రాలకి చింతకాయలే కాదు పుంకుడికాయలు కూడా రాలవు అన్నాడు ఒక ఫేస్బుక్ అవి. సో ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ నెల 23వ తారీఖున 24 ముద్దులు, దట్ మీన్స్ 24 కిసెస్ అనేటట్టు సినిమా రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా గురించి తన అభిప్రాయాలను మనతో పంచుకోవడానికి మిస్ స్పందన దివ్య మనతో ఉన్నారు. ఇప్పుడు ఆవిడని అడిగి కొన్ని విషయాలు మనం క్లియర్ చేసుకుందాం. దానికన్నా ముందు ఒకసారి ఈ ట్రైలర్ ఒకసారి చూద్దాం. దట్ ఫస్ట్ కిస్, మొదటి ముద్దు, ఆఫ్ కోర్స్ నాకు కాదు మరెవరికి, శ్రీలక్ష్మి. ఓకే, స్పందన దివ్య గారు, ఇప్పుడు సూటిగా మీకు ప్రశ్న, మీరేమాత్రం కంగారు పడకుండా భయపడకుండా ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి, చెప్పగలుగుతారా? అడగండి. ఓకే, అంటే కిస్, ముద్దు అనేటటువంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీ దగ్గర పెన్ ఉందా? ఎస్ ఉంది, చూపించండి. ఓకే, టై ఉందా మీ దగ్గర? ఎస్. చూపించండి. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. దాని మీద లవ్? ఉంది. చూపించు. అదన్న బత్తగా చూపించడానికి? చూపించచ్చు, అదే కిస్. సో ఏ కిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అంటే ఇప్పుడు ఈ కిస్ అనేటటువంటి దానివల్ల సమాజం మీద ఏమాత్రం దుష్ప్రభావం పడదు అని మీరు చెప్తున్నారా? ఓకే, ఒకసారి చూడండి. ఒక అమ్మాయి అబ్బాయి కిస్ చేసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది అది మీకు? అదే, చాలా చిరాగ్గా అనిపిస్తుంది నాకు. వాళ్ళిద్దరూ అన్న చెల్లెలు, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, ఇప్పుడు కరెక్ట్గానే అనిపిస్తుంది. ఇప్పుడు తప్ప ఎవరిలో ఉంది? నా బ్రెయిన్లో ఉంది. బట్టలకి ఏం వాడతారేంటి? త్రిబులెక్స్, సంస్కారంతో సోప్ వాడతారు. ఈసారి బ్రెయిన్కి కూడా అదే వాడండి, సంస్కారం అన్న పెరుగుతుంది. ఓకే స్పందన గారు, మీకు ఇప్పుడు మరొక సూటి ప్రశ్న, దీనికి కూడా మీరు ఏమాత్రం భయపడకుండా సమాధానం చెప్పాలి. అడగండి. మీ మొదటి ముద్దు, ఐ మీన్ కిస్, ఎప్పుడు ఎవరితో? నా మొదటి ముద్దు చిన్నప్పుడు మా అమ్మతో. మళ్ళీ కొట్టింది. అయితే అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఈ కిస్లు ఇవి పెట్టడం వల్ల అంటే మహిళల్ని కించపరిచేలా లేదు అని అంటారా మీరు? ఈ సినిమాలో రావు రమేష్ గారు, అదిత్ అరుణ్ గారు మహిళల కోసం మంచి సాంగ్ పాడారు, చూసారా? లేదు. అయితే చూడు. అలతానై అలరించేది మగువా, తనువు తానై మురిపించేది మగువా, ఉడితానై మనిషినే మలిచేది మగువా, ఉడితానై మనిషినే మలిచేది మగువా, మింగినైనా నేలనైనా అమూల్యమైనది. రావు రమేష్ గారు చాలా బాగా పాడారు. ఏంటి నీకు సింగింగ్ కూడా వచ్చా? ఓకే, మీకు మరొక సూటి ప్రశ్న, దీనికి కూడా మీరు కంగారు పడకుండా సమాధానం చెప్పాలి. అడగండి. అంటే ఒక వ్యక్తిని మీరు కిస్ చేయాలంటే ప్రధానంగా ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఇంకెవరు, మన హీరో అది తరుణ్లా ఉండాలి. ఏముంటాడబ్బా. ఎలా ఉన్నాడు? ఫీలింగ్ సో జెలస్. అంటే హీరో బాగానే ఉన్నాడు. అంటే మా హెబ్బా పటేల్ బాగాలేదనా? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నాం తెలుసా? కుమారి 21F, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఇలాంటి బోల్డ్ సూపర్ హిట్లు ఉన్నాయి పాపకి. ఎవరన్నారండి బాగాలేదని? ఎవరన్నారు? అంటే మీరు హీరోని పోగొట్టుకుంటే హెబ్బా పటేల్ బాగాలేదేమో అనుకున్నాను. అమ్మాయి సినిమాల్లో యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అన్ని ఇరగా తీసింది, కావాలంటే ఒకసారి చూడండి. ప్రేమిస్తున్నావా లేదా? Yes or no? I never want to see your face again. ఓకే స్పందన గారు, ఈ హీరో హీరోయిన్ విషయం అయితే పక్కన పెట్టేద్దాం. ఈ పర్టికులర్ డైరెక్టర్ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఏంటి అంటే, ఈయన కేవలం కిస్సెస్ గురించి అంటే ముద్దుల గురించి మాత్రమే ఈ సినిమా తీసాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాన్ని మీరేం చెప్తారు? ఈ సినిమా డైరెక్టర్ అయోధ్యకృష్ణ గారు మినుగురులు అని ఆస్కర్ నామినీ ఫిలిం చేశారు, అది ఇంటర్వ్యూ చేయడానికి మీరు వచ్చారా? లేదు, అప్పుడు నేను బాగా బిజీగా ఉన్నాను. మీలాంటి వాళ్ళు ఉంటారనే ఈ సినిమాలో మంచి మెసేజ్తో పాటు కొన్ని కమర్షియల్ థింగ్స్ యాడ్ చేసి సినిమా తీశారు. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. సినిమా కన్నా జీవితం అంటే చాలా ఇష్టం. జీవితం కన్నా శ్రీలక్ష్మి అంటే.
అంటే ఈ సినిమా చూసి ఎవరో చెడిపోయేటటువంటి అవకాశం 100% లేదు అని అంటారు, అంతేనా? 1% ఉన్న కిస్ చూసే చెడిపోతే 80% మెసేజ్ ఉంది, అది చూసి ఎందుకు బాగుపడరు? ఇది పాయింటే. నాకు ఈ ప్రేమ, పెళ్ళి, పిల్లలు మీద నమ్మకం లేదంటావు. నా అమ్మాయిలు అంటే ఇష్టమే కదా. ఎవరికి ఉండదండి మూర్తి గారు ప్రేమ వద్దు కానీ ఫక్కర్, అది పాయింట్ కాదు కదా. అదే పాయింట్. నీకు అన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అనా? క్వశ్చన్ పేపరా? ఎస్ ఆర్ నో. ఎస్, దట్స్ ఇట్. సరే, ఫైనల్గా ఈ సినిమా గురించి మీ అభిప్రాయం సూటిగా ఒక మాటలో చెప్పండి. నేనెందుకో చెప్పడం, ఆల్రెడీ ఆయన చెప్పారు చూడండి. అద్వైతాన్ని అన్న అర్థం చేసుకోవచ్చేమో కానీ ఆడదాన్ని అర్థం చేసుకోలేం సుబ్బారావు, ఎస్విఆర్ గారు అన్నారు. తర్వాత ఏమైంది? సో ఇది 24 కిసెస్ సినిమా గురించి మీ స్పందన, తెలియజేసినటువంటి స్పందన. అంటే 100% సినిమాలో 1% మాత్రమే ఉన్నటువంటి ముందు సీన్లు పట్టుకుని మిగతా 90% ఒక మంచి మెసేజ్ ఉన్నటువంటి సినిమాని దయచేసి పాడు చేయకండి. మీ యొక్క దృష్టికోణాన్ని మార్చుకుని సరైన దృష్టికోణంతో ఈ సినిమా చూస్తే మీకు కూడా అందులో ఉన్న మెసేజ్ అర్థమవుతుందని ఆవిడ తన స్పందనని తెలియజేశారు. అంతే కదా మేడం? అంతే. మేడం, నాదో పర్సనల్ క్వశ్చన్. అడగండి. ఇందాక ఏవో లక్షణాలు అరుణాదిచ్చేకు ఉన్నాయన్నారు, అంటే 4 ఏ లక్షణం కనబడలేదా? కెమెరా ఆఫ్ చేయండి. ఇప్పుడు చెప్పు. అంటే సినిమా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సినిమా పూర్తిగా చూడకుండా పిచ్చి పిచ్చి రివ్యూలు చేస్తే మీ పని కూడా ఇలాగే తయారవుతుంది. ఓకేనా? ఇంకోటి చెప్పు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నువ్వు ఆపు, నువ్వు పదా.